ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇండియాకు వచ్చి అనంతపురం వంటి కరువు సీమలో జనం కష్టాలను తీర్చి వారి గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయంగా ఫాదర్ తనయుడు మాంచో ఫెర్రర్ చేపట్టిన స్పందించి సాయం అందించు కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ప్రతి ఇంట్లో ఓ హుండీ ఏర్పాటు చేసి కొంత పొదుపు చేసి ఇతరులకు సాయపడే కార్యక్రమం కొనసాగుతోంది. ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాంచో ఫెర్రర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. స్పందించు సాయం అందించు ఇండియా ఫర్ ఇండియా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయానికి ఆయన తనయుడు ఆర్డిడి ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచు ఫెర్రర్ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షల మందికి హుండీలు ఇచ్చి అలవాటు చేసి పొదుపు నేర్పించి ఇతరులకు సహాయపడు అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా చోళసముద్రం గ్రామంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఫాదర్ ఫెర్రర్తో పాటు గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం మనం మన దగ్గర మాంచు ఫెర్రర్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది, అసలు ఫాదర్ ఆశయం ఏంటి జరుగుతున్నది? కాన్సెప్ట్ ఈ ఆలోచన ఎందుకంటే ఆర్డిటి ఒక స్వచ్ఛంద సంస్థ, తర్వాత అనేక స్వచ్ఛంద సంస్థలకి ఎప్పుడు విదేశాల నుంచి నిధులు రావడం ఎక్కువ, ఎందుకు ఎప్పుడు బయట నుంచి రావాలా, మనము ఎందుకు చేయలేము, మన దగ్గరే చాలా ఉంది, అంత దూరం పోయి అందరినీ అడగాల్సిన అవసరం ఏముంది అనే ఉద్దేశంతో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక చిన్న విత్తనం వేయడం జరిగింది. సేవా హుండీ, ఇంటికో సేవా హుండీ, ఆ సేవా హుండీతో ఆ సేవాభావం ప్రతి ఒక్కరిలో రావాలా అని, మనం మన కోసం, మన ప్రజల కోసము ఇతరులకు సహాయం చేయొచ్చు. చిన్న చిన్న ఒక్కొక్క రూపాయి కేవలం రోజుకి వేసుకున్న సంవత్సరానికి 365 రూపాయలు అవుతుంది. అదే మనం లక్షల మంది కలిస్తే ఎన్నో కోట్లతో ఎంతోమందికి మనమే సహాయం చేయొచ్చు. ఈ ఈ సేవా ఉద్యమంలో కూడా ఆ నిధులతో ప్రజలే నిర్ణయం తీసుకున్నారు ఏమి చేయాలా అని. అనాథ పిల్లలకి సహాయం చేయాలా, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ హుండీల నుంచి వచ్చే ప్రతి రూపాయి ఆ పిల్లల కోసము, ఇది ఇండియా ఫర్ ఇండియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనాథ పిల్లలు కావచ్చు ఈ కార్యక్రమం నుంచి, ఈ ఉద్యమం నుంచి సహాయం చేయడానికి ఒక మంచి అవకాశము, మనలో ఒక మంచి ఆలోచన, మంచి మనస్సు, ఆ సేవాభావం నింపడానికి ఒక మంచి అవకాశం. సార్, ఈ ప్రోగ్రామ్స్ మీరు ఎలా స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఇది ఏ రకంగా కొనసాగుతుంది, ఇవాళ ఫాదర్ బర్త్డే సందర్భంగా ఇవాళ ఎంత రావచ్చు అనుకుంటున్నారు, అంటే ఇది ఎట్లా పెరుగుతుంది అని చెప్పి? ఇప్పటి వరకు ఇండియా ఫర్ ఇండియా ఇంటికో సేవా హుండీ 3 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ ఫాదర్ పుట్టినరోజు పల్లె పల్లెలో ప్రతి ఒక్కరూ అంతా కలిసి, అది టౌన్లో కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రకరకాలుగా అంతా కలిసి పగలు కొట్టుకొని ఒక దగ్గరికి తీసుకొని వస్తామన్నమాట. పోయిన సంవత్సరం 3.5 కోట్లు 120,000 హుండీలతో వచ్చింది. చాలామంది ఎంత డబ్బు ఏమి అని అడుగుతారు, కానీ నిజంగా చెప్పాలంటే నాకు డబ్బుతో సంబంధం లేదు. నాకు ఇక్కడ అది 1 కోటి రూపాయలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 1 లక్ష కోట్లు కావచ్చు. ఆఫ్కోర్స్ డబ్బు అవసరము, కానీ ఆ ఉద్దేశంతో కాదు ఈ ఉద్యమం మొదలైంది. ఆ సేవాభావాన్ని నింపాలా, మనందరిలో కూడా ఆ మంచి హృదయం వచ్చి ఇతరుల గురించి ఆలోచన చేయాలా, చేతనైనంత చేయాలా అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఇండియా ఫర్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. కాబట్టి డబ్బుతో నిజంగా నేనైతే ఆ వైపు చూడను, అది ఎంతైనా కానీ ఏమైనా కానీ అది ప్రజల నుంచి ఎంత వీలైతే అంత చేస్తారు. కానీ ముఖ్యంగా నాకు కావాల్సింది ఆ స్పందన, ఆ స్ఫూర్తి, ఆ సేవాభావం, అది కావాల్సింది. సో ఇది అనంతపురం జిల్లాలో ఫాదర్ గతంలో కలగనటువంటి ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమం అమలవుతున్నటువంటి తీరు. చోళసముద్రం నుంచి కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HMTV.